మా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. దానివల్ల మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందగలుగుతారు. హలో ఫ్రెండ్స్, తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రీవియస్ వీడియోలో మనం ఎల్సీఎం అలాగే హెచ్సిఎఫ్ యొక్క బేసిక్స్ అనేవి తెలుసుకున్నాం, అలాగే హెచ్సిఎఫ్ యొక్క షార్ట్కట్ ట్రిక్స్ అనేవి కూడా మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఎల్సీఎం యొక్క షార్ట్కట్ ట్రిక్స్ అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఎల్సీఎం అంటే కనిష్ట సామాన్య గుణిజము. అంటే ఇక్కడ మనకి ఏ అలాగే బి ఇచ్చాడు, మనకి ఏబి అనే మల్టిపుల్ వస్తుంది కదా, అంటే 2 × 3 అంటే మనకి 6 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి, 6 అనే మల్టిపుల్ రావడానికి ఈ రెండు కారణాలు అయినాయి, అంటే ఫ్యాక్టర్స్ అయినాయి అనమాట. అలాగే మనకి ఇక్కడ 8, 4 అనే ఫ్యాక్టర్స్ ఇచ్చాడు, మనల్ని మల్టిపుల్ కనుక్కోమంటున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఎల్సీఎం ఆఫ్ 8 and 4, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 8, 14 అలా రాసుకున్నాం మనం. ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుందండి, 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది, 4 అలాగే 7, మళ్ళీ 2 టేబుల్ 2, 7 మళ్ళీ 2 టేబుల్ 1, 7. ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేస్తాం, మనకి ఎంత అంత ఆన్సర్ అనేది వస్తుంది. 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 7 = 56. ఇంత పొడుగు ప్రాసెస్ మనం చేసేటప్పటికి టైం అనేది వేస్ట్ అయిపోతుంది, ఈ ప్రాసెస్ మనకి తప్పు. ఇప్పుడు చూడండి, 8/14 రాసుకోండి, 2 టేబుల్లో క్యాన్సిలేషన్ చేయండి. ఇది ఎన్నిసార్లు, 2 టేబుల్లో 4 టైమ్స్, ఇది 7 టైమ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న 7 ఉంది కదా, ఈ 7ని మనం ఇక్కడ 8తో మల్టిప్లై చేయండి, మనకి 7 × 8 = 56 ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీరు 4 × 14 చేసినా మీకు ఆన్సర్ అనేది 56 వచ్చేస్తుంది, అంటే మీకు ఆన్సర్ సి. నెక్స్ట్ ప్రాబ్లం 18 × 27, అంటే 18/27. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్, 3 6 జారు 3 9 జారు, మళ్ళీ క్యాన్సిలేషన్ చేయండి 2 టైమ్స్, అలాగే ఇది 3 టైమ్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన 2ని 27తో మల్టిప్లై చేయండి, 2 × 27 ఎంత, 2 7 జార్ 14, 1 ఉన్నది, 2 2 జార్ 4 after + 1 అంటే 5, అంటే 54 ఆన్సర్ మనకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, 12, 24, 36 ఉంది కదా, 24 అనేది 12 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది, అంటే మనకి 12 అనేది అవసరం లేదు, ఇంక మిగిలింది 24, 36. 24/36 ఏ టేబుల్, 3 టేబుల్, 3 8 జార్ 24, 3 12 జార్ 36. అలాగే మళ్ళీ 4 టేబుల్లో చూసుకుంటే 4 2 జార్ 8, 4 3 జార్ 12. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2ని 36తో మల్టిప్లై చేయండి, 2 × 36 ఎంత, 72 ఆన్సర్ ఏ. ఎల్సీఎం ఆఫ్ 24, 36, 48, 72. చూడండి, 48 అనేది 24 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి 24 అనేది అవసరం లేదు, అలాగే 72 అనేది 36 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి 36 కూడా అవసరం లేదు, ఇంక మిగిలింది 48/72. ఏ టేబుల్, 2 టేబుల్ చూసుకుందాం, 24 టైమ్స్ అలాగే 36 టైమ్స్ అయింది. ఇక్కడ చూడండి, సేమ్ ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా 24, 36 ఉంది కదా, అలాగే ఇక్కడ కూడా మనకి 24, 36 వచ్చింది. మనం ఇప్పుడు దీన్ని కూడా సేమ్ 8 టైమ్స్, 12 టైమ్స్ అనుకోండి, మళ్ళీ 2 టైమ్స్, 3 టైమ్స్ అనుకోండి. ఇప్పుడు 2ని 72తో మల్టిప్లై చేయండి, ఎంత అవుతుంది, 2 × 72 = 144 ఆన్సర్ 144. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీరు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు 14 టేబుల్ ఉంది, 14 × 2, ఇక్కడ చూడండి 8 × 14, ఇక్కడ 8, 14 ఉంది కదా, 14ని × 2 చేయండి, 28 అవుతుంది, మళ్ళీ 3 చేయండి, 56 అవుతుంది. అలా కూడా మీరు చేయొచ్చు, కాకపోతే ఏంటంటే పెద్ద నెంబర్స్ వచ్చేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి 27 ఉంది, ఇప్పుడు 27 టేబుల్ మీకు రాదు, అటువంటిప్పుడు ఈ మెథడ్, ఇప్పుడు నేను చెప్పే మెథడ్ అనేది మీకు ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 148 అలాగే 185 ఇచ్చాడు, ఇవి కొద్దిగా పెద్ద నెంబర్స్ కాబట్టి, ఈ పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు మనకి ఎల్సీఎం చేయడం ఎందుక చెప్పిన టైప్ అవుతే, అంటే ఆ ట్రిక్లో మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఈ 1 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా మనకి తక్కువగా ఉంటుంది అన్నమాట.
ఇటువంటిప్పుడు మనకి ఫ్యాక్టర్స్ అనేవి కనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నమాట. అంటే ఆటోమేటిక్గా ఎల్సిఎం ఈక్వల్ టు ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ బై హెచ్సిఎఫ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి మనకి, అంటే 148 ఇంటూ 185 బై హెచ్సిఎఫ్ కనిపెడితే మీకు ఏమొస్తుంది, ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ మీకు హెచ్సిఎఫ్ ఎలా కనిపెట్టాలి అనేది నేను ప్రాబ్లం చెప్పేశాను. మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోలో చూడండి హెచ్సిఎఫ్ ఎలా కనిపెట్టాలి అనేది. చూడండి 185కి 148కి డిఫరెన్స్ ఎంత, 7 అలాగే 337 వచ్చింది. ఇప్పుడు 37 అనేది క్యాన్సిల్ అవుతుందో లేదో చూసుకోవాలి. అంటే 148 185ని క్యాన్సిలేషన్ చేస్తే ఇది హెచ్సిఎఫ్ అనమాట. ఇప్పుడు మనం చెక్ చేసుకునే విధానం కూడా చూడండి జాగ్రత్తగా. ఇక్కడ 148 ఉంది, అలాగే 185 ఉంది కదా, ఇక్కడ చివర ఏముంది 7 ఉంది, ఇక్కడ చివర 8 ఉంది. ఇప్పుడు 7 టేబుల్లో చివర యూనిట్ ప్లేస్లో మనకి 8 వచ్చేది ఎక్కడ ఉన్నది అంటే 4 టైమ్స్, 7 4 జార్ 28. అంటే మనకి యూనిట్ ప్లేస్లో 8 వచ్చేది 4 టైమ్ దగ్గర వచ్చింది కాబట్టి ఇప్పుడు 37 ఇంటూ 4 చేద్దాం, ఎంత, 148. అంటే 37 ఎన్నిసార్లు పోతుంది, 148 4 టైమ్స్ అనమాట. అలాగే ఇక్కడ మనకి 5 ఉంది, మీరు ఎప్పుడైనా చూడండి 5 అనేది 5 టైమ్స్ దగ్గరే పోతుంది. అంటే 7 5 జార్ 35, అలాగే 37 ఇంటూ 5 చేద్దాం, ఎంత వచ్చింది, 185 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే 37 5 టైమ్స్ పోతుంది. సింపుల్గా ఎందుకంటే చెప్పిన విధానమే, 148 బై 185 చేశారనుకోండి ఎన్నిసార్లు పోతుంది అంటే ఇక్కడ 4 టైమ్స్ ఇక్కడ 5 టైమ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మల్టిప్లై చేస్తారు, 148ని 5 టైమ్స్ మల్టిప్లై చేయండి, 148 ఇంటూ 5, 5 8 జార్ 40, 5 4 జార్ 20 24, 2 ఉంది, 5 1 జార్ 5 6 7, 740 ఆన్సర్. అంతే, సేమ్ చాలా సింపుల్గా మీరు ఆన్సర్ అనేది తీసుకొచ్చడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి షార్ట్ కట్స్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.